Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏ రకంగా దొడ్డిదారిని అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా ఒకే అంశాన్ని తీసుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో రథాలను తగలబెడతాం, విగ్రహాలను పగలగొడతాం, ఆ గొళ్ళకు సంబంధించినటువంటి వెండి ఆభరణాలను దొంగిలించటం, వీటన్నిటినీ పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులకి భద్రత లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా దించేయాలి, చంద్రబాబు నాయుడిని ఎక్కిచేయాలి, ఇది చాలా అరాచకం అని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇదే టీము ఈ దొంగల ముఠ అయిపోయింది. ఆ తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టాలి. నిన్నగాక మొన్న మనం చూసాం అమలాపురానికి ఆ జిల్లాకి కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ అని పెడితే ఎంత కులాల మధ్య గొడవలు, ఇళ్ళు తాగలేడతాలు ఎమ్మెల్యేది మంత్రిది. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయాలని చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మీడియా ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసిందో మనం చూసాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడెవరు చచ్చిపోయినా అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తే, అది రౌడీ షీటర్ ఉండవచ్చు, 10 మర్డర్ కేసులో ముద్ద అయ్యవచ్చు, ఎవడు చచ్చిపోయినా కూడా వెళ్ళిపోవటం, దండలేయటం, మా కార్యకర్తను చంపేశారు, శవాన్ని పట్టుకుని బాబు కొడుకులు ఊరేగటం, ఇదే కార్యక్రమం చేశారు. ఇవి కూడా వర్కౌట్ అవట్లేదు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా కోర్టులకు పోయారు, రకరకాల ప్రయత్నాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ రామోజీరావు, టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు కొత్త ఎత్తుగడేశారు మన దత్తపుత్రుడు కామన్. ఇక ఏమని విషం మీద ప్రచారం చేద్దాం, మద్యం తాగితే దాంట్లో విషం ఉంది చచ్చిపోతారు. నిన్న అరవిందో ఫార్మాసిటికల్ కంపెనీ, దానిలో మందులు వాడిన కూడా చచ్చిపోతారంట, ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న కూడా చచ్చిపోతారంట. ఇక రేపు చెబుతాడు మన తుప్పునాయుడు పప్పునాయుడు బ్యాచ్, నిత్యావసర వస్తువులు వేసేటువంటి బియ్యం తిన్న కూడా చచ్చిపోతారని చెబుతారు. ఇక 2 రోజులకి మీరు మంచినీళ్ళు తాగినా కూడా చచ్చిపోతారని చెబుతాడు. ఎంత పద్ధతి ప్రకారం చేస్తారంటే వీళ్ళు కుట్ర ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఈనాడు జ్యోతి పేపర్లో మొదటి రోజు చిన్న ఆర్టికల్ వేస్తాడు, ఎవరికి కనపడినటువంటి ఒక చిన్న ఆర్టికల్ ఏమని, పలానా దాంట్లో విషం కలిసిందని చెప్పి ల్యాబ్లో అంట, పలానా ల్యాబ్లో టెస్ట్ చేస్తే విశ్వసనీయ వర్గాల ద్వారా వీళ్ళకి తెలిసిందంట, రామోజీరావుకి రాధాకృష్ణకి చెవులోకి వెళ్ళి చెప్పాయంట, ఆడెవడో ల్యాబ్లో టెస్ట్ చేసినటువంటి బాయ్ వెళ్ళి సార్ పలానా టెస్ట్ చేయించారు మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చిందని చెప్పి విశ్వసనీయాల ద్వారా తెలిసినట్టు బోగట్ట ఈ బోకు మాటలు రాస్తారు. మరుసటి రోజు ఇక మన తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా, ఇక్కడ గ్లోబల్స్ తాత మన చంద్రబాబు నాయుడు, కల్తీ నాయుడు కల్తీ పార్టీ, ఇక ఈయన దిగిపోతాడు. జూమ్ కాన్ఫరెన్స్ అనమాట, పొద్దున్నే 9 గంటలకే 8 పేపర్ చదివారంటే ఈ జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొవలసిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు 9 జూమ్ కాన్ఫరెన్స్ అంటే మొత్తం గవ్వాళ్ళు లెగ్సి ఈనాడు పేపర్ ఎక్కడం జ్యోతి పేపర్ ఉందని మొత్తం ఎత్తుకుతారంట, ఎత్తికి పేపర్ చూసాం సార్ అంటే దాని మీద ఈరోజంతా మీడియా సమావేశాలు పెట్టాలి, సాయంత్రం మన ఏబిఎన్ మన టీవీ ఫైవ్ మన ఈటీవీ వీటిల్లో డిబేట్ కార్యక్రమాలు పెట్టాలి, వాళ్ళు విలేకరులకి ఏం మాట్లాడాలో
అక్కడ ఉన్నటువంటి యాంకర్లకు మనమే చెప్పాం, వాళ్ళు అడుగుతారు మీరు రకంగా మాట్లాడండి, ఈరోజు రేపు వే కార్యక్రమాలు పెట్టుకోవద్దు, విషం 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 ఎక్కడుంది, కల్తీ మద్యంలో లేదు, మద్యంలో విషం లేదు, ఎందుకంటే మద్యం బాటిల్ మీదే ఉంటుంది, మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమని, మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఆ బాటిల్ మీద ఉంటుంది. దానికి పనికి మాలినటువంటి రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసేదండి, ఇలా బొంద మద్యం తాగితే చచ్చిపోతారా, అది ఆరోగ్యానికి మంచిది కాదని బాటిల్ మీద రాసి అమ్ముతారు. ఎక్కువ తాగినాడు తొందరగా పోతాడు, తక్కువ తాగినాడు లేటుగా పోతాడు. ఎవడన్నా లోకేష్ లాంటి తాగుబోతులు ఎక్కువ తాగేశాడు అనుకోడు, అమ్మటే పోతాడు. దానికి మనం ఏం చేస్తాం, సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, పొగ తాగటో ఆరోగ్యానికి కానికనో, నేను టెస్ట్ చేయించి సార్ దీంట్లో విషం ఉంది తాగితే చచ్చిపోతాడు నేను చెప్పింది ఏంటి, ఇది గ్లోబల్ సిగరెట్కి తాత చంద్రబాబు నాయుడు. ఇది ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేయటం. సరే మొన్న 3 రోజులు మద్యం సర్టిఫికేట్ ఎవరి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చారు వీళ్ళు, ఏ డిస్టిలరీ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి ఈ బాటిల్స్ ఎక్కడ చెక్ చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనా, ప్రభుత్వం డిస్టిలరీలోంచి వచ్చేటువంటి ప్రతి లోడ్లోనూ శాంపిల్స్ అక్కడో బాటిల్ అక్కడో బాటిల్ తీసి ఆ మద్యాన్ని చెక్ చేసినాకే గవర్నమెంట్ డిపోలోకి వస్తుంది, ఆ పర్సంటేజీల ప్రకారం ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకుని ప్రతి లోడ్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి లారీ బయలుదేరితే ఆ లారీలోంచి అక్కడో కేసులోంచి అక్కడో బాటిల్ అక్కడో బాటిల్ 10-15 బాటిల్స్ తీసి ర్యాండమ్గా వాటిని తీసి చెక్ చేసినాకే అది గోడౌన్కి వెళ్తుంది. వీడు ఎక్కడ మద్యం చెక్ చేశాడండి, సగం తాగేది వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోంచి తీసి చెక్ చేశారా తెల్లారుదామున. అన్ని బోగస్ మాటలు, అన్ని ఫాల్ట్ మాటలు, ఈ ఫాల్ట్ గాడికి ఆ ఫాల్ట్ గాళ్ళు, చిన్న మ్యాటర్ రాయటం, పొద్దున్న జూమ్ కాన్ఫరెన్స్ పెట్టడం, మీరు ప్రెస్ మీటర్లు పెట్టమంటాం, వీళ్ళు ప్రెస్ మీటర్లు పెడతాం, సాయంత్రం డిబేట్లు పెడతాం, దీని మీద 2 రోజులు నడపటం, అది అయిపోయింది. నిన్న కొత్త అంశం పట్టుకొచ్చారు అరవిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ గురించి. అరవిందో ఫార్మాస్యూటికల్ ఎప్పుడు పెట్టారండి, 1985లో పెట్టారు. అరవిందో ఫార్మాస్యూటికల్ 1985లో స్థాపించారు. దానికి ఆంధ్రప్రదేశ్ ఒక్కదాంట్లోనే ఉందా యూనిట్, తెలంగాణలో కూడా యూనిట్ ఉంది. వాళ్ళకి 24 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. అరవిందోకి 24 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్లో మందులు అమ్ముతారా, లేదా తెలంగాణలో మందులు అమ్ముతారా, ఈ దేశంలో మందులు అమ్ముతారా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా వాళ్ళ మందులు సప్లై చేస్తారు. ఈ ప్రపంచంలో అరవింద ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఎల్లనటువంటి డ్రగ్ ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేదు, 100% దేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంత ఇంటర్నేషనల్ కంపెనీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి, ఎన్ని ప్రమాణాలు పాటిస్తాయి, ఒక చోట ఎలౌ చేసేటువంటి డ్రగ్గు ఇంకో దేశంలో ఎలౌ చేయరు, మన దేశంలో వాడేటువంటి డ్రగ్గు ఇంకా వేడిగా ఉన్న చోట వేడి ప్రాంతాల్లో ఎలౌ చేయరు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం పరిస్థితులు కండిషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఫార్మేట్లో మాకు డ్రగ్గు కావాలని చెప్పి అడుగుతారు. ఆ లెటర్లు వాళ్ళకు వస్తే ఈ ఒక అరవిందోకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నిటికీ కూడా గైడ్లైన్స్ ఇస్తారు, దీంట్లో ఎక్కువ ఉందా దీంట్లో తగ్గించండి, ఇది మాకు ఎక్కువ కావాలని చెప్పి దాని ప్రకారం ఆ డ్రగ్ తయారు చేసి ఆ దేశానికి పంపిస్తారు. ఒక డ్రగ్ తయారు చేసి అది ప్రపంచం అంతా వాడేస్తారా, ఈ పనికి మాలినటువంటి పేపర్లు పట్టుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు పొద్దున్న జూమ్లో చెప్పాడని చెప్పి దున్నపోతు అవతారాలు ఆఫ్ మైండ్ ఇక ఆడు చెప్పాడు ఎల్లయ్య పొల్లయ్య చెప్పాడని చెప్పి బయలుదేరి వచ్చాక ప్రెస్ మీట్లు, సాయంత్రం డిబేట్లు, అరవిందోలో
ఫార్మాసిటికల్ కంపెనీలో విషం కలిపి, విషం కలిపితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇక్కడ కాదు అంతర్జాతీయ కోర్టులో పెట్టి జైల్లో పెడతారు. ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ అనుసరించి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. తమాషానా? ఇక్కడ చంద్రబాబు లాంటి లోఫర్లు ఉంటారు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోనుకుంటాకి. దానికి ఒక మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, కోట్ల రూపాయలు ఫైన్ లేస్తారు. యుఎస్ లాంటి దేశంలో ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్లు ట్యాబ్లెట్ ఇచ్చినటువంటి షాప్ పడితే చిన్న ప్రాబ్లం అయితే కేసు లేదు, కోట్ల రూపాయలు కట్టాలి, శిక్షలు పడతాయి అక్కడ. అటువంటి దేశాలకు సప్లై చేసినటువంటి ఫార్మాసిటికల్ కంపెనీ అరవింద్, అది విజయసాయిరెడ్డి గారి ఈయంకుడు. విజయసాయిరెడ్డి గారి అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు కాబట్టి దాని మీద ఏదో ఒకటి ఆరోపణ చేయాలి. దాన్ని కూడా విషం కలిపేశారు, అది కూడా డ్రగ్స్ విషం కలిపేసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు, వచ్చి మీరు వేసుకోండి మీరు వేసుకోండి అని చెప్పి ఇంటికి ఇక్కడ ప్రజలను చంపేటాకి. ఈ రకంగా దుష్ప్రచారం గ్లోబల్స్ తాత కల్తీ నాయుడు చంద్రబాబు నాయుడు. ముందు రోజు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇంతే రాస్తాడు, ఎవడ కనపడకుండా చిన్న మ్యాటర్ రాస్తారు. దాన్ని జూమ్ గాడు వచ్చి జూమ్లో చెబుతాడు, దాన్ని చించి చేట చేయండి అని చెప్పి. ఇక ఒక్కడ ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోతాడు, వీడి దగ్గర నాలుగు పనికిరాని కాగితం చాలా అది చూస్తా ఎక్కడ అమెరికాలోనంటే ఎవడ ఇచ్చాడంట రిపోర్టు, ఆ రిపోర్టు వీడికి వచ్చేసింది ఇక్కడ. అమెరికాలో అరవిందోకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే వీడికి వచ్చేసింది అంటే, వీడి ఇంటికాడ కూర్చుంటే అంటులు తవ్వుతాంటే పొద్దున్నే వచ్చేసింది రిపోర్టు. మనిషి దున్నపోతులాగా తిని లెగ్స్ వచ్చి ఏదో ఒకటి మొరగటం కుక్కలాగా. ఇక అక్కడి నుంచి మన యాంకర్లు ఉన్నారు కదా హైదరాబాద్లో, ఇక వాళ్ళు చూసుకుంటారు ఇది ఎలా వచ్చిందండి. ఓ నలుగురికి సూటు ఏమో వాళ్ళన్నా మార్చి సావరు సేమ్ బ్యాచ్, ఓ నలుగురు నలుగురిని పెట్టాడు, దేనికి మేధావులో తెల్లదో సావుదో. ఇక వీళ్ళు ఆడు కూర్చుని మాట్లాడుకుని 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 సమస్యలు రాత్రి 11 పడిపోవటం, మళ్ళీ పొద్దున్న 7 లేచి మళ్ళీ సేమ్ సూట్లు ఈడు దాడు ఆడి తీడు వేసుకుని మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ 9 దాకా పెచ్చకొక్కలాగా మోరుకోవటం మోరుకోవటం పోవటం. ఇంకా మళ్ళీ వీళ్ళు చూడరా బాబు ఈ అమ్మాయి దీని మీద పని జరగట్లేదు, మీరు కొత్త టాపిక్ చూడమంటే మన కల్తీ నాయుడు, ఈ జూమ్ నాయుడు, ఈ తుప్పు నాయుడు గాడు ఇంకో సబ్జెక్ట్ పట్టి రావటం, ఇదే ఇంకేమైనా ఉందా? ఇక చూడండి మీరు మద్యంలో విషం కలిసింది, అరవింద ఫార్మాసిటికల్లో విషం కలిపింది, రేపు సివిల్ సప్లైస్ రైతులో విషం కలిసింది, అది కూడా తినమాకండి. ఎల్లుండి మంచినీళ్ళు తాగమాకండి, నదుల్లో కూడా కలిపేశారు విషం. మరి టెస్ట్ చేస్తే మా వాళ్ళు వెళ్ళి దీంట్లో ఇది వచ్చింది. మీరు టీవీలు చూడమాకండి, ఈ 3 టీవీలే చూడండి, మిగిలిన టీవీలు చూస్తే మీ కళ్ళు పేలిపోతాయి, దాంట్లో కొన్ని ధార్మిక కిరణాలు వస్తున్నాయి. ఇక విషం విషం విషం, ఇక ఈ 10-15 రోజులు మన స్వస్థం. అసలు మంచినీళ్ళు తాగాలంటే భయం వేస్తుంది, ఈ పప్పుగాడి తుప్పుగాడు ఈ కల్తీ నాయుడు గాడి మాటలుంటే, గాలి పీల్చాలంటే భయం వేస్తుంది, అసలు బ్రతకాలంటేనే భయం కల్పిస్తారు. ఈ పనికి మాలినటువంటి గ్లోబల్స్ చంద్రబాబు, అది తాత గ్లోబల్స్ కాదు. కాబట్టి ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళంలో చెప్పాడు, అంతకుముందు నంద్యాలలో చెప్పాడు, చంద్రబాబు నువ్వు నీ దత్తపుత్రుడు, ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 బీఆర్ నాయుడు, మీ దుష్ట చతుష్టయం మొత్తం కలిసి వచ్చిన నా ఎంట్రుక ముక్క కూడా పీకలేరు అని. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది ఎంపీగా రిజైన్ చేసి, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి, ఒక్కడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే ఈ పనికి మాలిన 3 ఛానల్స్ ఉన్న 2 టీవీలు చూపించకపోతే చెప్తే ముఖ్యమంత్రి అవుతానని వచ్చాడు, ప్రజలు నమ్మి వచ్చాడు, పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మి వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచిని నమ్మి వచ్చాడు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు మేము కూడా ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయనుకుంటే మా వినయ్కి ఒక 100 కోట్లు,
మా రహానే గారికి ఒక 100 కోట్లు, మా దుర్గాకు ఒక 100 కోట్లు ఇచ్చి ఏ 3 టీవీలు పెట్టించలేనా? ఆయన ఈ టీవీ అయితే మాది మీ టీవీ, అది TV5 అయితే మా దుర్గది 0.5, అది ఆల్ బోగస్ న్యూస్ అయితే ఇది అంతా బోగస్ న్యూస్. మేము పెట్టలేమా? 3 ఛానల్స్ పెట్టి మేము 4 4 సూటు పూటు కుట్టించలేమా? నావాడు పనికి మాలాడు యాంకర్గా కూర్చోలేడా? చెప్పలేమా? ఇవన్నీ ఎందుకు ఈ పాదయాత్రలు చేయటాలు, ఈ జనానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయటాలు, ఇన్ని రివ్యూలు చేయటాలు, ఈ నాడు నేడు అని చెప్పి ఇన్ని కార్యక్రమాలు పెట్టడాలు, ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకురావటాలు, ఇంతమందితో ఫైట్ చేయటాలు, ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఇంత తపన పడతాం, ఇంత కష్టపడతాం ఎందుకు? ఈ మూడేగా 300 కోట్లు అంటే వినయ్ దుర్గా రహేనా గారిని పెట్టుకుంటే బ్రహ్మాండం టాప్ లేపేయచ్చు. కోటి 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 వాళ్ళు 4 పొద్దున్న 4 గంటలు సాయంత్రం మన 24 గంటలు ఆదురాజ 4 4 యాంకర్లు మారుతాం, 4 4 డిబేట్లు చేసే వాళ్ళు మారుతాం. దాంట్లో అది కలిసింది, ఇంటి ఇది కలిసింది, చంద్రబాబు నాయుడు గారు వేస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే మంచి కాదు. ఇదే రాజకీయమా? సత్యదాకా మారడు మన కర్మ. ఇది నడిచింది ఒకప్పుడు, ఎప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఆయనకి ద్రోహం చేసి పార్టీని కొట్టేసిన టైంలో నడిచింది, ఇప్పుడు నడదు. ప్రజలు కూడా బాగా తెలివితేటలు వచ్చినాయి. ఇక్కడ ఉన్న 3 టీవీలు కాదు 10 టీవీలు. అసలు పేపర్ ఎవరు చదువుతాడండి పొద్దున్న లేచి? వాళ్ళ రోజు వాళ్ళు పొద్దున్న 12 పడుకుంటే 12 న్యూస్ ఏంటో ఫోన్లో చూసుకుని పడుకోవచ్చు. రేపు పొద్దున్న లేచి వాళ్ళ న్యూస్ చదివేవాడు ఎవడున్నాడు? అంత వెనకబడిపోయినాడు ఎవడు ఉన్నాడా? ఈ పేపర్లన్నీ తుడుచుకుంటాయి కడుక్కుంటాయి తప్పి దేని కానీ పనికొస్తాయా? ఎవడు అసలు పేపర్ చదివేది ఇప్పుడు? ఈ బొక్కల పేపర్లో రాస్తే పొద్దున్నే లేచి పేపర్ చదివి ఆహా ఓహో అని చెప్పి నిజమనుకునే వీళ్ళు బోగస్ గాళ్ళు అండి. ఎలవదాళ్ళకి ఇంకా కొంతమంది పెద్దాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయాలంటే పేపర్ కావాలి. అటు పొద్దున్నే లేచి కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది వాకింగ్ పోతారు, కొంతమంది మంచినీళ్ళు చదువుతారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది నాబోటేళ్ళు పేపర్ చదువుతారు. పేపర్ చదువుతారు కొంతమంది, వాళ్ళకి అలవాటు. ఇంకా అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత పేపర్ చదివేవాడు ఎవడున్నాడు ఈ బొక్కల పేపర్లో? వీళ్ళు ఆ పేపర్లో రాసేసి రామోజీరాజు చెబితే రాష్ట్రం అంతా మారిపోద్దా? ఇటువంటి ఈనాళ్ళు 6 పెట్టి నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని, ఇటువంటి జ్యోతులు 10 పెట్టేవాడిని. ఇది రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఏమీ కూడా చేయలేరు. అదేవిధంగా హెరిటేజ్, జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే హెరిటేజ్ గురించి మనకి ఎందుకు లబ్బ? ఏదో ఒకటి సావనాడు, పాలు అమ్ముకుంటాడు, పెరుగు అమ్ముకుంటాడు, పిడకలు అమ్ముకుంటాడు, మనకి ఎందుకు ఏదో ఒకటి సావనే అంటాడు? మేము చాలాసార్లు డిస్కస్ చేశాం, సరే అంతా దొంగ కదా, 420 కదా, ఆ పాలు పెరుగు పేడ అంతా కూడా 1000 కోట్లు ఎట్ట సంపాదించంటే ఏదో ఒకటి సావనే అబ్బా పోనే ఉండి మనకి ఎందుకు పేడ పేడకలో ఏదో ఒకటి అమ్ముకుంటాడు అంటాడు. ఇదేంటిది? తమిళనాడు కేరళలో హెరిటేజ్ని బ్యాన్ చేశారు 2012లో. ఇది ఒక ఆర్డర్, కేరళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్, ఇది మీరు అందరూ తీసుకోండి, మీకు పంపిస్తా. దాంట్లో విషం ఉంది, చిన్నపిల్లలు కనుక పాలు తాగితే నరాల బలహీనత వస్తుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ పాలు హెరిటేజ్ పాలు మా రాష్ట్రాల్లో ఉంటాకిల్లా అని చెప్పి తమిళనాడు కేరళలో బ్యాన్ చేశారు ఈ 2 హెరిటేజ్ పాలని. సిగ్గులేదు, సిగ్గుండాలి కదా చిన్నపిల్లలు తాగే పాల్లో విషం కలపటాకి. ఇవన్నీ పట్టించుకోడు. ఈయన 10 కోట్లు పెట్టి హెరిటేజ్ పెడితే అది 10 20 వేల కోట్లు అయిపోయిందని చెబుతాడు. ఎక్కడైంది నీ అవినీతి సొమ్ము, అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము? అది పాల ఉత్పత్తులు వ్యవసాయానికి సంబంధించింది చెప్పి దాంట్లో పెట్టుకుని బ్లాక్ను వైట్ చేసుకుంటాకి పెట్టినటువంటి దొంగ కంపెనీ హెరిటేజ్. దీనికన్నా దౌర్భాగ్య కంపెనీ ఏమైనా ఉందా ఈ దేశంలో? కల్తీ పాలు, కల్తీ పెరుగు, కల్తీ మజ్జిగ, కల్తీ కోవా, కల్తీ పేడ,
కల్తీ దోడ అరవింద వాళ్ళకి నిన్న కూడా చెబుతాడు. అరవింద వాళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారి బెనామీలు అంట. ఈ రాష్ట్రంలో, ఈ రెండు రాష్ట్రాల్లో, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అరవింద కంపెనీ, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అన్నమాట. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారి బెనామీలు అంట. ఇప్పుడు నా ఓటేడు ఎవడన్నా బెనామీగా పెట్టుకుంటే ఎవడు పెట్టుకుంటాను, కారు డ్రైవర్ను లేకపోతే నాకన్నా చిన్నాళ్ళలో పెట్టుకుంటా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెనామీ పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకుంటాడు? ఎవడ పనికి మన రాధాకృష్ణనో బీఆర్ నాయుడునో పెట్టుకుని డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో నడిపి కొడుతూ ఉంటారు. అరవింద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బెనామీలు ఏంటి? అరవింద ఆస్తులు ఎంత? అరవింద ఎప్పటి నుంచి వాళ్ళు కోటేశ్వరులు? అరవింద కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు బెనామీ కంపెనీ అంటారు. సిగ్గు సేరం ఉండాలి కదా, అదొక ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళ అపర కోటేశ్వర్లు వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారానే అనేక వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని బెనామీలు అని చెప్పడం ఏంటి? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఎవరికైనా బెనామీలు ఉంటారా? ఇటువంటి సిగ్గుమాలిన చర్యలు ఏంటంటే అరవిందో కంపెనీ విజయసాయిరెడ్డి గారు ఈయంకుడు. విజయసాయిరెడ్డి గారు అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. ఇప్పుడు కొత్త తోడు కనిపెట్టారు ఈ పనికిమాలిన వేదవలో. క్రూజ్ అని చెప్పి ప్రయాణికులను తీసుకుని మద్రాసు వెళ్ళింది హైదరాబాద్ వైజాగ్ నుంచి. అదంట విజయసాయిరెడ్డి గారు అమ్మాయిదంట. విజయసాయిరెడ్డి గారు అమ్మాయిదని చెబుతున్నాడు నిన్న ఒకడు వచ్చి పనికిమాలిన కొడుకు. అరవింద వాళ్ళు అపర కోటేశ్వర్లు వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు వేరే వాళ్ళకి బెనామీలని వీళ్ళే చెబుతున్నారు. మళ్ళీ పడవలు నడుపుకుంటారని కూడా వీళ్ళే చెబుతున్నారు. ఏమవుతుందండి? వైజాగ్ నుంచి 35,000 టికెట్ పెట్టి ప్రయాణికులను మద్రాసు తీసుకెళ్ళి, మద్రాసు నుంచి మళ్ళీ 35,000-40,000 టికెట్ పెట్టి వైజాగ్ తీసుకొస్తే వారం రోజులు ట్రిప్ వేస్తే ఎంత మిగులుద్దండి? ఎవరు నడుపుతాడు దాన్ని క్రూజ్ని? అరవింద వాళ్ళు క్రూజులు నడుపుకుంటారా? దాంట్లో క్యాబరే ఉందంట, క్యాసినో ఉందంట, వీడు వెళ్ళొచ్చాడా? 700 మంది మహిళలు వెళ్ళారు వైజాగ్ నుంచి ఆ క్రూజ్లో. 700 మంది మహిళలు, వైజాగ్కి సంబంధించినటువంటి మహిళలు పిల్లల్ని తీసుకుని భర్తలతో, భార్యలతో, చిన్నపిల్లలతో 700 మంది మద్రాసు ప్రయాణం చేస్తే దాంట్లో క్యాబరీ ఉంది, క్యాసినో ఉంది. ఈ మాటలు మాట్లాడవచ్చా? టూరిజం డెవలప్మెంట్ కోసం రోజా గారు వాళ్ళతో మాట్లాడి మాకు క్రూజ్ వైజాగ్ నుంచి మద్రాసు రోడ్డు వే ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, అలాగే షిప్లో కూడా టికెట్లు పెట్టుకుని అది ప్రైవేట్ క్రూజ్, అటు వారానికి ఒక ట్రిప్ వేసి వెళ్తాడు. సముద్రంలో 2-3 గంటల ప్రయాణం చేసి వెళ్ళాలంటే 35,000 పెట్టి టికెట్ కొనుక్కొని నేను వెళ్ళొచ్చు, మీరు వెళ్ళొచ్చు, ఎవడైనా వెళ్ళొచ్చు, మద్రాసులో తీయిపోవచ్చు, మళ్ళీ కావాలంటే దాంట్లో వెనక రావచ్చు, ఫుడ్ సప్లై చేస్తారు, గాలిలో తిరుగుతున్నాం, రైలు పెట్రోల్లో తిరుగుతున్నాం, రోడ్డు మీద తిరుగుతున్నాం, నీళ్ళల్లో కూడా తిరగాలన్నటువంటి కోరిక ఉండదు పిల్లలకి. దానికోసం పెడదా? అది అంటే క్యాబరే పెట్టారంట దాంట్లో. ఎవడెళ్ళి వీళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి చేసి వచ్చారా క్యాబరే? క్యాసినో ఉందంట. మళ్ళీ అది విజయసాయిరెడ్డి గారు అమ్మాయిని నడుపుకుంటుందని చెబుతున్నారు. సిగ్గు శరమైన ఉందా? మనిషి జన్మైన ఎత్తింది చంద్రబాబు నాయుడు. అన్ని బొంబాయి మాటలు, బొంబాయి కవర్లు. ఈ రాష్ట్రానికి బొంబాయి గారితో వచ్చేటువంటి టూరిజం కావచ్చు, కంపెనీలు కావచ్చు, దేన్నైనా సరే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కావచ్చు, దేన్నైనా సరే సర్వనాశనం చేయాలి. కాలు పెడితే నాశనం, సర్వనాశనం. ఇటువంటి దుర్మార్గులందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి
వీటన్నిటినీ పక్కన పెట్టి కల్తీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు కల్తీ పార్టీ కల్తీ నాయకుడు. ఎందుకంటే అది ఎన్టీ రామారావు పార్టీ. ఇతను ఎన్టీ రామారావు వారసుడు కాదు, సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు మేమే వారసులు అని. ఎన్టీ రామారావు సింహానికి సంబంధించినటువంటి రక్తం అయితే వీడిది నక్కకు సంబంధించినటువంటి రక్తం, నక్క జిత్తులు నక్క. హెరిటేజ్ని పాలనే కేరళ తమిళనాడు 2012లో నిషేధించింది వాస్తవం కాదా? పిల్లలకి కల్తీ పాలమ్మి, తల్లులకి కల్తీ పాలమ్మి, ఈ ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాలమ్మి, బస్సులు ఉన్నటువంటి రైతుల దగ్గర వాళ్ళకి తక్కువ రేట్లు ఇచ్చి పాలు తాగిన వాళ్ళని నాశనం చేశాడు, పాలు తీసిన వాళ్ళని నాశనం చేశాడు, పశువులు మేపుకున్న వాళ్ళని నాశనం చేశాడు. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు కారణం కదా. ఈ కల్తీ నాయుడు, ఈ కల్తీ పార్టీ చెప్పేటువంటి మాటల్ని ప్రజలు నమ్మొద్దు అని చెప్పి ఇంకొక 20 రోజులు ఈ రాష్ట్రంలో విషం మీదే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్, ఈటీవీ, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5, ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడు 20 రోజులు. మీరు గాలి పీల్చినా కూడా చచ్చిపోతారని చెబుతారు, నీరు తాగినా కూడా చచ్చిపోతారని చెబుతారు. ఇక 20 రోజుల నుంచి ఒక 4 రోజులు ఓన్లీ డిబేట్స్, విషం విషం విషం. ఈ విషం ఎక్కడా లేదు, చంద్రబాబు నాయుడు బుర్రలో ఉంది, ఎల్లో మీడియాలో ఉంది, వీళ్ళు విషం కక్కుతారు. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఆ టీవీలు ఆ పేపర్లు చూడమాకండి. చూస్తే మనం కూడా వీళ్ళు కక్కేటువంటి విషయానికి లోన్ అవుతాం. దయచేసి విషం ఎక్కడా లేదు. ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో, ఏబిఎన్, TV5, ఈటీవీ, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్, మనసులో రక్తంలో నర నరాన విషం జీర్ణించుకుపోయి విషం కక్కుతానే విషం కక్కుకునే జగన్మోహన్ రెడ్డి గారిని సాధించాలని చెప్పి చూస్తున్నారు. ఆయనేమో నా ఇంటికి ముక్క కూడా పేకలేరని చూస్తున్నారు. వాళ్ళ కర్మ మనమేం చేయలేము ఇక్కడ.